ఎన్నోసార్లు మేము మొత్తుకున్నాం, మీ లిక్కర్ పాలసీ కరెక్ట్ కాదు, ఎక్కడికక్కడ మీ సొంత బ్రాండ్లు జే బ్రాండ్లు పెట్టి నాసిరకం చేసుకొచ్చి విపరీతంగా మద్యాన్ని అమ్మే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క రాష్ట్రం ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి పోయినా దానికి చిరునామా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడుండే యువత గంజాయి తాగేసి, అంటే ఈ జే బ్రాండ్ లో వచ్చిన లిక్కర్ తాగేసి ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో శాంతి లేకుండా ఉండే పరిస్థితికి వస్తా ఉంది. దీన్ని అందరం కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పేద బాధితురాలికి న్యాయం చేయాలి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన ముగ్గురు పేర్లున్నాయి, అరెస్ట్ చేశామంటున్నారు. మీరు దిశా చట్టం చెప్పారు, లేని చట్టాన్ని చెప్పారు. మీకు సిన్సియారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఒక స్పెషల్ కోర్టు వేయండి, కోర్టు పెట్టి ముగ్గురికి ఉరిశిచ్చేయండి. ఈ ముగ్గురికి ఉరిశిచ్చేస్తే ఇలాంటి ఆంబోతులు భయపడే పరిస్థితి వస్తుంది. అది చెయ్యమని మొదటి డిమాండ్ చేస్తున్నా. నీతి నిజాయితీ ఉంటే నిరూపించుకోండి, వేయకపోతే ఏం చేయాలో. దీన్ని ఇక్కడికి వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. ప్రజలందరూ కూడా మీరు సహకరించండి. ఎవరికో అయిందని మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగితే మీకు అండగా మనుషులు కూడా ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి.